सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ। धृतराष्ट्रुडु कनिकुडिनि పిలిపించుకొని ఆయన ద్వారా వినవలసినటువంటి ఒక రాజకీయ ఉపదేశాన్ని విన్నాడు. ఇలా కనికుడు చేయవలసినటువంటి ప్రబోధాలన్నీ చేసి ధృతరాష్ట్రుడి దగ్గర సెలవు తీసుకొని తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు. ఆయన దగ్గర ఈ కూటనీతిని అంతటినీ విన్న తరువాత ధృతరాష్ట్రుడు సమాలోచన చేయడం ప్రారంభించాడు. ఎలా పాండవులను సింహాసనానికి దూరం చేయాలి అనేటువంటి ఆలోచన ప్రారంభించాడు. ఆ తదనంతరం ఘటితమవుతున్నటువంటి కథను వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకు ఈ విధంగా తెలియజేశారు. శ్రీ వైశంపాయన ఉవాచ తత సుబలపుత్రస్తు राजा दुर्योधनश्च दुःशासनश्च कर्णश्च दुष्टं मंत्रं अमंत्रयन् ततः आ तरुवात सुबलपुत्रुडैनटुवंटि शकुनि दुर्योधनुडु दुःशासनुडु कर्णुडु ई नलुगुरु ఒక చోట సమావేశమై दुष्टं मंत्रं अमंत्रयन् అత్యంత దారుణమైనటువంటి ప్రణాళిక ఒకటి వేశారు. ఈ నలుగురు ఒక చోట చేరారంటే ఆ సమూహానికి దుష్ట చతుష్టయం అని పేరు. ఈ నలుగురు ఒక చోట కూర్చొని గనక ఒక ప్రణాళికను వేస్తే అది సర్వ వినాశకరమైనటువంటి ప్రణాళికగానే ఉంటుంది, పరిణమిస్తుంది, ఆ దిశల్లోకే పోతుంది. పాండవుల విషయంలో ఒక దారుణమైనటువంటి ఊహించడానికి కూడా వీలు లేనటువంటి ఒక భయంకరమైనటువంటి ప్రణాళికను వేశారు. ఏమిటా ప్రణాళిక? తే కౌరవ్యమనుజ్ఞాప్య ధృతరాష్ట్రం నరాధిప దహనేతు సపుత్రాయ కుంత్యా బుద్ధిమకారయన్. వారు చేసిన ప్రణాళిక చాలా చిన్నది. ఏమిటది? పుత్రులతో కలిపి కుంతీదేవిని కూడా దహించే ప్రణాళిక వేశారు. అంటే వారిని తగలబెట్టేటువంటి ఒక ప్లాన్ తయారు చేశారు. అయితే ఈ ప్లాన్ వేయడంలో కేవలం నలుగురే కాదు, ఐదో వాడి శాంక్షన్ కూడా ఉంది. కౌరవ్యం అనుజ్ఞాప్య అంటే ధృతరాష్ట్రుల వారి అనుమతిని పొందిన వారలై పాండవులను వారి తల్లిగారైనటువంటి కుంతీదేవిని నిర్దాక్షిణ్యంగా తగలబెట్టేటువంటి ప్రణాళిక తయారు చేశారు. ఆ విధంగా ఇక మనకు గొడవ ఉండదు, వీళ్ళందరూ సమూలంగా నశించిపోతే ఆ తర్వాత రాజ్య సింహాసనానికి ప్రతిరోధం ఉండదు, అవరోధం ఉండదు అనేటువంటి భావన చేశాడు దుర్యోధనుడు. అందుకు తన సమ్మతిని తెలియజేశాడు ధృతరాష్ట్రుడు. ఈ మాట వింటూనే జనమేజయ మహారాజుకు సహజంగా కుతూహలం పుట్టింది. ఎందుకంటే ఇంత ధర్మాత్ములైనటువంటి వారిని తగులబెట్టే ఆలోచన చేశారంటే ఆ కథ ఏదో పెద్దదే అయ్యుంటుంది. కాబట్టి ఓ వైశంపాయని యతీంద్ర, మీరు రెండు శ్లోకాలలో దాని గురించి చెప్తే నాకంత తృప్తిగా అనిపించడం లేదు, సవిస్తారంగా ఈ ప్రబోధమునంతటిని జరిగినటువంటి వివరమునంతటిని వినాలనే కోరిక నాకున్నది, కాబట్టి మీరు ఈ ప్రసంగాన్ని విస్తారము చేసి ఉన్నదాన్ని ఉన్నట్లుగా నాకు బోధించగలరు అని ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఈ ఘట్టము యొక్క భారం అలా ఉన్నది. జనమేజయ ఉవాచ పునర్విస్తారశ శ్రోతుం ఇచ్ఛామి ద్విజసత్తమ దాహం జాతు గృహస్యైవ పాండవానాం చ మోక్షణం సునృశంసమిదం కర్మ తేషాం
క్రూరోపసంహితం కీర్తయస్వ యథావృత్తం పరం కౌతూహలం మమ. ఓ యతీంద్ర, నాలో కుతూహలం అధికమవుతున్నది ఈ విషయంలో, కాబట్టి పునః విస్తారముగా వినవలనటువంటి కోరిక కలిగినది. వారు పాండవులను ఎలా దహించాలని ప్రణాళిక వేశారు, పాండవులు అటువంటి ప్రణాళిక నుండి ఎలా తప్పించుకున్నారు, అలాగే ఇంత దారుణమైనటువంటి కర్మను వారు ఎలా చేయాలనుకున్నారు, ఈ వ్యవహారమును ఏది దాచకుండా నాకు ప్రబోధించగలరు అని ప్రార్థించారు. దానికి సంతోషపడినటువంటి వాడై వైశంపాయన యతీంద్రులు ఈ రకంగా సమాధానం చెప్పారు. వైశంపాయన ఉవాచ తత వైకర్తన కర్ణ శకునిశ్చాపి సౌబల అనేకైరభ్యుపాయైస్తే జిఘాంసంతి స్మ పాండవాన్. కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు, దుర్యోధనుడు ఇలా వీరు వెయ్యని పన్నాగమంటూ లేదు, అనేకైహి అభ్యుపాయై అనేక రకాలైనటువంటి చిత్ర విచిత్రములైనటువంటి ఊహకు కూడా అందనటువంటి ఉపాయములతో పాండవులను చంపడానికి వాళ్ళు వేసినటువంటి ప్రణాళికలు ఒకటి రెండు కాదు నాయనా, ఎన్నున్నాయో. అంటే వీరు 24 గంటలు ఈ పనిలోనే సంలగ్నమై ఉన్నారు, ఇంకొక ఆలోచన కూడా చేయడం లేదు. సరే, ఈ పాండవులను దహించాలి అనేటువంటి ప్రసంగం ఎలా ప్రారంభమైందంటే, ప్రజలు ఎక్కడ గుమిగూడినా సరే ఒక విషయాన్ని గురించే మాట్లాడుతూ ఉన్నారు. నలుగురు ఒకచోట కూడలిలో కలిశారంటే చాలు, వారి మధ్య జరిగేటువంటి సంభాషణ ఒకటే. ఆ రకంగా ప్రజ్ఞాచక్షు అచక్షుష్ట్వాత్ ధృతరాష్ట్రో జనేశ్వర రాజ్యం న ప్రాప్తవాన్ పూర్వం సకథం నృపతిర్భవేత్. వారేమనుకుంటున్నారంటే, ఈ అంధుడైనటువంటి ధృతరాష్ట్రుడు, ఆయన అంధత్వము కారణం చేత రాజు అయ్యేందుకు ఆస్కారమే లేదు. ఈ రాజ్యము వాస్తవానికి పాండురాజు గారిది, పాండురాజు గారికి ఏదో విపత్తు సంభవించినది కాబట్టి ఆ క్లేశముల వలన వారు రాజ్యమును తిరస్కరించినట్లయినది. వారు రాజ్యము చేయను అన్నట్లుగా, రాజధానికి తిరిగి రాను అన్నట్లుగా వారు వనములలోనే ఉండిపోయిన కారణం చేత తాత్కాలికంగా రాజ్య పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని ఇతడికి సింహాసనము అప్పజెప్పబడినది. సింహాసనం మీద కూర్చోబెట్టబడలేదు, సింహాసనము అప్పజెప్పబడినది. అలాంటప్పుడు ఈ రాజ్యము పాండురాజు గారి పెద్ద కుమారుడైనటువంటి యుధిష్ఠిరుడికి లభించాలి కానీ ఈ ధృతరాష్ట్రుడే ఎలా కూర్చొనుంటాడు? కానీ చూడబోతే ఆశ్చర్యం, ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుడిని యువరాజుగా ప్రకటించాడు. అంటే చెప్పకనే చెప్తున్న విషయమేమిటి, నేను మహారాజుని అని చెప్పేశాడు. తాను రాజు అవ్వడానికే వీల్లేదు, అలాంటి వాడు తాను రాజుని అనేటువంటి మాటను స్థాపించి రాజ్యమునకు ధర్మశాస్త్రపరంగా ఉత్తరాధికారిత్వము కలిగినటువంటి యుధిష్ఠిరుడిని కాదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఎంత మాత్రం మనం సహించకూడదు అన్నట్లుగా వాళ్ళు ఏదో ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. ఈ మాట రాజుగారికి తెలుస్తూ ఉన్నది, ఎందుకంటే రహస్య సమాచారమును రాజుగారికి చేరవేసేందుకు గూఢచారులు ఉంటారు. సో ఇలాంటి వారు ఒకరు కాదు, 7 మంది ఉంటారు. వాళ్ళు కూడా అక్కడక్కడ దేవాలయముల దగ్గర, అలాగే తీర్థక్షేత్రాలలో, అలాగే ఎక్కడెక్కడ వినోద గృహాలు ఉన్నాయో అక్కడ వీళ్ళంతా ఉంటారు. అక్కడ ప్రజలు మాట్లాడుకునేటువంటి భావాలన్నింటినీ విని రాజుగారికి మంత్రులకు వచ్చి చెప్తూ ఉంటారు, అయ్యా ప్రస్తుతం నడుస్తున్నటువంటి చర్చ ఇది, నీకు రాజయ్యే అర్హతే లేదంటున్నారు, సింహాసనము నీది కానప్పుడు యుధిష్ఠిరుడికి రాజ్యాభిషేకం చేయాలి కానీ అది విస్మరించి దానిని పక్కకు నెట్టి యువరాజుగా పట్టాభిషేకం చేయడం ఏమిటి అని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఎక్కడ విన్నా ఈ మాటలే, ఎక్కడ చూసినా ఈ చర్చలే అనేటువంటి విషయం ఇటు దుర్యోధనుడికి తెలుస్తున్నది, అటు ధృతరాష్ట్రుడికి కూడా తెలుస్తూ ఉన్నది. తేషాం దుర్యోధన శ్రుత్వా తాని వాక్యాని జల్పతాం యుధిష్ఠిరానురక్తానాం
పర్యతప్యత దుర్మతి. ధృతరాష్ట్రుడు కొద్దిగా సంభాలించుకొని ఉంటున్నాడు, కానీ దుర్యోధనుడు ఈ మాటలను సహించలేకపోతున్నాడు. అలాంటి ప్రజల యొక్క వాక్యములను విన్నటువంటి వాడై ప్రజలకు యుధిష్ఠిరుడి పట్ల ఉన్నటువంటి ప్రేమానురాగములను సహించలేక మొత్తానికి లోన ఉడికిపోతున్నాడు, తపించిపోతున్నాడు. సతప్యమానో దుష్టాత్మ తేషాం వచో న చక్షమే ఈర్షయా చాపి సంతప్తో ధృతరాష్ట్రముపాగతం. తప్యమానః దుష్టాత్మ, పరమ దుష్టస్వరూపి అయిన దుర్యోధనుడు తన హృదయంలో తాపము మరింత ఎక్కువ అవుతుండగా ఈ వాక్యములను సహించలేక తన చెవులకు వినిపిస్తున్నటువంటి పాండవుల ప్రశంసలను ఏ విధంగానూ సహించలేక ఈర్ష్య వల్ల భగ్న హృదయుడై చేసేది లేక ధృతరాష్ట్రుల వారిని సమీపించి ఇలా అన్నాడు, తండ్రి గారు కొన్ని విషయాలు మీతో మాట్లాడవలసి ఉన్నది. ఆ విషయాలను ఇప్పుడు ప్రస్తావించడం అనివార్యం, కాబట్టి మీరు కొంత సమయం చేసుకొని నా మాటలను వినండి. శ్రుత్వా మే జల్పతాం తాత పౌరాణాం అశివాగిరః త్వం అనాదృత్య భీష్మంచ పతిమిచ్ఛంతి పాండవం. నాన్నగారు, నేను ప్రజల్లోకి వెళ్తూ ఉంటాను, అక్కడక్కడ అసలు ఏం జరుగుతుందో వింటూ ఉంటాను. నాకు పరమ అమంగళకరమైనటువంటి ప్రజల యొక్క వాక్కులు వినిపించాయి. అశివా గిరహ, అశివ అంటే మంగళకరము కాని వాక్యములను ప్రజలు ఉచ్చరిస్తూ ఉన్నారు. ఆ వాక్యం ఏమిటో తెలుసినా, నీవు రాజ్యానికి అర్హుడివి కాదట, పోనీ భీష్మాచార్యుల వారికన్నా ఇద్దాం రాజ్యం, వారికి కూడా ఇచ్చే అవసరం లేదట, కేవలం పాండురాజు గారి కుమారుడికి మాత్రమే రాజ్యార్హత ఉన్నది అని ప్రజలు గట్టిగా అనుకుంటున్నారు. నిన్ను లక్ష్య పెట్టట్లేదు, భీష్ముల వారిని కూడా లక్ష్య పెట్టట్లేదు. అనవసరంగా భీష్ముడిని కూడా లాగడ్ చూడండి. భీష్ముల వారు కనుక ఈ మాట వింటే, ఓ నా గురించి జనం ఇలా అనుకుంటున్నారా అనే భావన కలిగేలా, త్వం అనాదృత్య నిన్ను ఆదరించట్లేదు, భీష్మం చ అపి భీష్ముల వారిని కూడా పట్టించుకోవట్లేదు, పెద్దవారు మీరుండగా యుధిష్ఠిరుడు ఎంత, ఆ యుధిష్ఠిరుడి కొరకు రాజ్యము రాజ్యం అని ఏడుస్తారేమిటి ప్రజలు, కాబట్టి నేనైతే ఈ మాటలు వినలేదు. వాళ్ళ నాన్నగారు అన్నారు కదా, నాయనా ప్రతిసారి ఇలా ఆక్రోషపడితే లాభం ఉండదు, కొద్దిగా నిదానంగా ఆలోచించాలి, నీవు ఇంతగా టెన్స్ అవ్వకూడదు, ఉద్విగ్న పడకూడదు. వెంటనే దుర్యోధనుడు అన్నాడు, స ఏష పాండోర్దాయాద్యం యది ప్రాప్నోతి పాండవః తస్య పుత్రో ధ్రువం ప్రాప్తః తస్య తస్యాపి చాపరః. నాయనగారు, నన్ను టెన్స్ అవ్వద్దు అంటున్నారు, కానీ విషయం మీరు అర్థం చేసుకోవట్లేదు. ఒకవేళ పాండురాజు గారి రాజ్యము గనక పునః పాండవుల చేతికి వెళ్తే, ఈ మాటను మీరు నేను అనడం లేదు, ఈ మాటను పాండవ పక్షము వహించిన వారెవరు అనడం లేదు, పాండవులకు సతత విరోధులైనటువంటి వారు, పాండవులతో వైరము తప్ప మరొక దాన్ని ఊహించడం కూడా కుదరనటువంటి దుర్యోధన ధృతరాష్ట్రులు ఈ మాట అంటున్నారు. పాండోహో దాయాద్యం, ఇది పాండురాజు గారిది. సో న్యాయసమ్మతముగా ధర్మసమ్మతముగా పాండురాజు గారి రాజ్యము పునః యుధిష్ఠిరుడి చేతుల్లోకి గనక వెళ్తే, నాన్నగారు తర్వాత జరిగే పరిణామం నేను చెప్తా వినండి, తస్య పుత్రః ధ్రువం ప్రాప్తః, రేపటి రోజున ఈ రాజ్యం మళ్ళా యుధిష్ఠిరుడి పుత్రుడికి పోతుంది, ఆ తదనంతరం ఆయన పుత్రుడికి పోతుంది, ఆ తదనంతరం ఆయన పుత్రుడికి పోతుంది, ఇలా పరంపరగా యుధిష్ఠిరుడి యొక్క సంతతికే రాజ్యము చెందుతుంది. ఒక మాటలో ఇది పాండవుల వశమైపోతుంది. అలా గనక అయితే నాయనగారు, నా మాట గుర్తుపెట్టుకోండి, నేను చావడం ఖాయం, నేను బ్రతికితే రాజుగా బ్రతుకుతాను, బ్రతికితే రాజ్యమును చేతిలో పెట్టుకొని బ్రతుకుతానే తప్ప భోజనం కొరకు వాళ్ళ మీద ఆధారపడి నేను బ్రతకలేను, ఇది కేవలం నాకొక్కడికి అన్యాయం కాదు, రేపటి రోజున నా పిల్లలకు కూడా అన్యాయం అవుతోంది,
నీవు ఆ విషయాన్ని చూడట్లేదు. నీవు గనక మౌనం వహించి కూర్చుంటే ఇప్పుడు యువరాజ్యాభిషేకం చేసినట్లు రేపటి రోజున ప్రజల వాక్కును విని ప్రజా తీర్పును గౌరవించి భీష్మ విదురాదుల యొక్క ప్రభావంలో పడి యుధిష్ఠిరుడిని రాజుగా చేస్తే నేను నాశనమైపోతాను, నా పిల్లలు నాశనమైపోతారు, వాళ్ళ పిల్లలు కూడా నాశనమైపోతారు, ఇంకా బిచ్చగాళ్ళలాగా బ్రతికే పరిస్థితి అవుతుంది మాకు. ఇదేనా నువ్వు కోరుతుంది? ఈ విషయాన్ని నువ్వు ఆలోచించవా? కాబట్టి ఒక విషయం జ్ఞాపకం పెట్టుకో, నేను బ్రతికుంటే రాజులాగా బ్రతికుంటాను, లేకపోతే నీ పెద్ద కుమారుడు నీకు ఉండడని తెలుసుకో, ఇంత గట్టి మాట అనేశాడు. అంతేకాక తేవయం రాజవంశేన హీనా సహసుతైరపి అవజ్ఞాతో భవిష్యాము లోకస్య జగతీపతే. ఎప్పుడైతే మనం ఆహారాదుల కొరకు, మెయింటెనెన్స్ కొరకు పాండవుల మీద ఆధారపడి బ్రతుకు ప్రారంభిస్తామో, ఆ క్షణము ప్రారంభమైన మరుక్షణం ప్రజల దృష్టిలో మనము చాలా పతనమైపోతాం. అవజ్ఞాతో భవిష్యామః, మనమందరం అవజ్ఞకు గురి చేయబడతాం. అవజ్ఞ అంటే ఒక రకంగా నిరాదరపూర్వకమైనటువంటి భావం. సో ప్రజలు ఇంకా మనల్ని పట్టించుకోరు, కేర్లెస్గా మనతో బిహేవ్ చేస్తారు, మనతో అత్యంత నిరాదరణతో ప్రవర్తిస్తారు. అటువంటి జీవితాన్ని నేను ఊహించలేను. అలా బ్రతకడం కంటే చావడం మంచిది అనేటువంటి సిద్ధాంతమును నేను పెట్టుకున్నాను. నా భావం ఇది. ఈ విషయంలో మీరు ఒక నిర్ణయం చేయండి. ఆ రకంగా తండ్రి గారి దగ్గరికి వచ్చి తన బాధను వెళ్ళగక్కి, తన బాధను తెలియజేసి, ఒక నిర్ణయం నీవు గట్టిగా ఈరోజు చేయవలసినదే అని చెప్పాడు. ఆ విషయాన్ని వైశంపాయనుల వారు తెలియజేస్తూ ఏవం శ్రుత్వా తు పుత్రస్య ప్రజ్ఞాచక్షుర్నరాధిపః కణికస్య చ వాక్యాని తాని శ్రుత్వా చ సర్వశః. ఇలా తన కుమారుడు పలికినటువంటి వాక్యములన్నింటినీ జాగ్రత్తగా విన్నవాడై ప్రజ్ఞాచక్షుహు, ప్రజ్ఞాచక్షుహు అంటే అంధుడు అని అర్థం. అలాగే రెండవ అర్థం ఉన్నది, రాజనీతి బాగా తెలిసినవాడు అని కూడా అర్థం. ఆయన అంతఃకృతమే గట్టిగా శ్రవణము చేసినటువంటి కణికుల వారి ఉపదేశమునంతటినీ ఒకసారి మనస్సులో భావించాడు. ఇటు పుత్రుడన్న మాటలు విన్నాడు, దానికి కరస్పాండింగ్గా కణికుడు చెప్పినటువంటి ఉపాయములను స్మరించడం ప్రారంభించాడు. ఇన్ఫ్యాక్ట్ ధృతరాష్ట్రుల వారికి కణికుడి ఉపదేశంతో పని లేదు. ఎందుకంటే కణికుడు ఏ విషయములను చెప్పాడో మరో రెండు విషయాలు ఎక్కువగానే ఈయనకు తెలుసు. తెలియడమే కాదు, హీఈస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్, దానిలో కావలసినంత కౌశల్యం ఉన్నది. స్వతహాగా ఆయన లక్షణాలు అలాంటివి. సో కణికుడి నీతి వల్ల కొత్తగా ఆయన నేర్చుకున్నది ఏమీ లేదు. తన పుత్రుడు చెప్పినటువంటి మాటలు, వాటిని సాధించేందుకు గాను అవసరమైనటువంటి ఉపాయములు, ఇలా మ్యాచ్ ది ఫాలోయింగ్ చేస్తూ కూర్చున్నాడు. అలాంటి పని లోపల చేస్తూ పైకేం మాట్లాడుతున్నాడో చూడండి. ధృతరాష్ట్రవువాచ ధర్మనిత్య సదా పాండుః తథా ధర్మపరాయణః సర్వేషు జ్ఞాతిషు తథా మయిత్వాసీద్విశేషతః. నాయనా దుర్యోధన, ఏదో ఉద్విగ్నతలో నీవు అలా మాట్లాడుతున్నావు కానీ నా మాట జాగ్రత్తగా విను. మా తమ్ముడు పాండురాజు మహాధర్మాత్ముడు, ధర్మనిత్యః ధర్మపరాయణః ఇది. ధర్మము తప్ప ఇంకొక దానిని గురించి ఆయన ఆలోచించలేదు ఎప్పుడు. సర్వేషు జ్ఞాతిషు, బంధువులందరి విషయంలోనూ చాలా ధర్మంగా వ్యవహరించేవాడు. ప్రత్యేకించి నా విషయంలో ఎంత శ్రద్ధ వహించేవాడు, ఎంత భక్తిగా ఉండేవాడు, నన్ను ఎంత గౌరవించేవాడు, ఎంతగా పట్టించుకునేవాడు, నీకేం తెలుసు? తస్య పుత్రో యథా పాండుః తథా ధర్మపరాయణః గుణవాన్ లోకవిఖ్యాతః పౌరవాణాం సుసమ్మతః. నా తమ్ముడైనటువంటి పాండురాజుకు ఏమాత్రం తగ్గని విధంగా ఇప్పుడు యుధిష్ఠిరుడు ఉన్నాడు.
కుమారుడే కాదు ఆయనకు ప్రతినిధి అన్నట్లుగా నిలబడుతున్నాడు. అలా పాండురాజే మళ్ళా యుధిష్ఠిరుడి రూపంలో మన ముందు నడుస్తున్నాడా అన్నట్లుగా తన వ్యవహారం ఉన్నది. మహాధర్మాత్ముడు యుధిష్ఠిరుడు, అంతేకాదు గుణవాన్, సకల గుణములు ఆయనలో ఉన్నాయి. లోకవిఖ్యాత, లోకము చేత పొగడబడుతూ ఉంటాడు. పౌరవాణం సుసమ్మత, అంతేకాకుండా పురజనులందరి ద్వారా, పౌరుల ద్వారా సమ్మతి పొందినటువంటి వాడు. రాజ్య సింహాసనం అంటూ లభిస్తే ఇతడికే లభించాలి అనేటువంటి పౌర సమ్మతి కూడా ఆయనకే ఉంది. మనం ఇలా మాట్లాడడం తగదు అన్నాడు. ఎవరు? సాక్షాత్ ధృతరాష్ట్రుడు. దుర్యోధనుడు అప్పుడు అన్నాడు, నాన్నగారు ఇక్కడ నేను తప్ప ఎవ్వరూ లేరు, మీరు మనసు విప్పి మాట్లాడవచ్చు. నేను, నా ప్రియమిత్రుడు కర్ణుడు, మామగారు శకుని గారు, తమ్ముడు దుశ్శాసనుడు, అందరము కూర్చొని మా తలలన్నింటికీ పనప్పజెప్పి మొత్తానికి ఒక అద్భుతమైన ప్రణాళిక వేశాం, దానిని మీరు విని మీ సమ్మతిని తెలియజేస్తే చాలు, మీరు కొత్తగా ఆలోచించవలసిన పని కూడా లేదు. పాండవేభ్యో భయం నస్యాత్ తాన్ వివాసయతాం భవాన్ నిపుణేన అభ్యుపాయేన నగరం వారణావతం. మీరు చేయవలసింది ఒకటే, మా ప్రణాళిక అమలు చేయబడాలంటే మీరు ఏదైనా ఒక పన్నాగము పన్ని, ఒక ఉపాయము చేసి పాండవులను కొద్ది కాలము హస్తినాపురమునకు దూరంగా ఉంచాలి. ఇది మీ వైపు నుండి మీరు మాకు చేయవలసినటువంటి పని. ఒక 6-7 నెలల పాటు, కుదిరితే 1 సంవత్సర కాలం హస్తినాపురానికి పాండవులు దూరంగా ఉండాలి. అలా గనక మీరు చేయగలిగితే మా ప్రణాళికను మేము అమలుపరుస్తాం. ఆ విధంగా హస్తినాపురములోని పౌరులందరి మనస్సులను కట్టిపడేసుకుంటాం, మా వశం చేసుకుంటాం. అలాంటి ఉపాయాలు కొన్ని చేశాం. ఈ ప్రణాళికలను అమలుపరిచాక ఈ పౌరులు మన వెనక నిలబడవలసిందే. ఆ తరువాత వాళ్ళే ఇవాళ ఎలాగైతే యుధిష్ఠిరుడు రాజు కావాలి అని అంటున్నారో వాళ్లతోనే, యుధిష్ఠిరుడు కాదు దుర్యోధనుడే మా రాజు అని వాళ్లతో అనిపిస్తాను, సింహాసనం ఎక్కి కూర్చుంటాను. ఒకసారి ఇంక నేను సింహాసనం మీద కూర్చున్నాక పాండవులు వచ్చినా కూడా చేసేదేమి లేదు. వాళ్ళు కూడా పౌరుల యొక్క నిర్ణయానికి తమ సమ్మతిని తెలియజేస్తారే తప్ప ప్రతిఘటించరు. ఎందుకంటే అల్టిమేట్లీ ద డెసిషన్ ఆఫ్ ది పీపుల్. ఈ విషయంలో మేము చాలా ధైర్యంగా ఉన్నాం, తండ్రి గారు మీరు మాకు సహాయం చేయండి, వారిని కొంతకాలం హస్తినాపురము నుండి దూరంగా ఉంచండి. వీళ్ళు గనక రాజ్యంలోనే ఉండి ఇన్ని మంచి పనులు చేస్తూ ఉన్నారనుకోండి, ఇంత ధర్మముగా వీరి యొక్క వ్యవహారము కొనసాగుతూ ఉంటే జనం ప్రతిరోజు వారిని చూసి 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 వారిని మరిచిపోలేక మన తప్పులను ఎంచడం ప్రారంభిస్తారు. కాబట్టి కొంతకాలము వీరిని దూరంగా ప్రవాసంలో పెట్టాలి. ఆ ప్రవాసము కారణంగా విస్మృతి కలుగుతుంది, ఆ సమయాన్ని మేము ఉపయోగించుకుంటాం. మంచి మంచి ప్రణాళికలు ప్రజల విషయంలో చేసి వాటి ద్వారా ప్రజల యొక్క మన్ననలు పొంది ఏదైతేనేమి కూర్చి ఎక్కి కూర్చుంటాం. అండ్ నాన్నగారు, నేను ఆల్రెడీ కొంతమందిని మేనేజ్ చేశాను, మహా గొప్పవారైనటువంటి పుర ప్రముఖులను, రాజ్య పరిపాలనా దక్షులైనటువంటి అధికారులను ఆల్రెడీ కొంత ధనమిచ్చి కానుకలిచ్చి వారిని నా వైపుకి లాక్కున్నాను, వారికి కావలసినటువంటి వసతులను సమకూర్చాను. కాబట్టి వారంతా నా పక్షంలో ఉన్నారు ఆల్రెడీ. ఇంకా కొద్ది రోజులు వీళ్ళను బయటికి పంపడమే తరువాయి. వీళ్ళందరూ ఒక ఉద్యమాన్ని లేవదీస్తారు. ఎవరో కాదు, మనకు రాజుగా ఉండవలసినది దుర్యోధనుడే అని వీళ్ళ మాటను అనుసరించే వాళ్ళు 100 మంది ఉన్నారు. వాళ్ళందరూ సై సై అంటూ ముందుకొస్తారు. ఇంతమంది నా వైపు ఉండడం చూసి సాధారణమైన ప్రజలు డెఫినెట్గా నన్ను ఒప్పుకుంటారు. ఆ తర్వాత ఇంక ప్రజలు ఏం చేయగలరు? ఇది ప్రణాళిక నాది. తండ్రికి ఎంత ఆనందమైందో, ఆహా ఇంత గొప్ప పుత్రుని కన్నానా నేను, ఎంత తెలివైన వాడు, ప్రణాళిక వేయడమే కాదు సగం అమలు పరిచాడు కూడా అని ఆయన పరమ సంతోషపడ్డాడు.